ఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ ఇన్స్టిట్యూట్స్లో చదవటం వలన మన లైఫ్ అనేది 100% సెట్ అయిపోతుంది. మీరు విన్నది 100% నిజం. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతున్న ప్రతి విద్యార్థి కళ ఏంటంటే ఐఐటిలో సీటు సంపాదించటమే. ఈ ఐఐటిలో సీటు సంపాదించడమే జీవిత లక్ష్యంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినప్పటికీ కూడా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి కూడా ఈ ఐఐటి జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రాస్తూ ఉంటారు. సో అంటే ఐఐటికి ఉన్నటువంటి పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్ ఇది. అసలు ఐఐటి అంటే ఏంటి? ఐఐటికి ఎందుకు అంత పాపులారిటీ? ఐఐటిలో చదవటం వల్ల ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేస్తాయా? సో ఐఐటిలో చదవాలంటే ప్రాసెస్ ఏంటి? అడ్మిషన్స్ ఎలా జరుగుతుంది? ఏ లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి? సిలబస్ ఏంటి? సీటు సంపాదించడం ఎలా? దేశం మొత్తం మీద ఎన్ని ఐఐటీలు ఉన్నాయి? ఎన్ని సీట్లు ఉన్నాయి? ఆ తర్వాత ఐఐటిలో సీటు రాకపోతే నెక్స్ట్ ఏంటి? ఈ అన్ని ప్రశ్నలకి ఈ వీడియోలో మీకు క్లియర్గా 100% అర్థమయ్యే విధంగా నేను ఆన్సర్ చెప్తాను. నా ఎక్స్ప్లనేషన్ కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీ అందరికీ కూడా ఒక 100% సాటిస్ఫై అనేది వస్తుంది. అయితే చిన్న రిక్వెస్ట్, అదేంటంటే వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటం వల్ల మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అయితే ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత కూడా మీకు ఫర్దర్గా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ కామెంట్కి ఖచ్చితంగా రెస్పాండ్ అనేది వస్తుంది. దెన్ లెట్ స్టార్ట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఎడ్యుకేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అబౌట్ ఐఐటీస్. ఐఐటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది దేశంలో మొదటగా నెహ్రూ 1961లో మొదటి ఇన్స్టిట్యూట్ని ముంబైలో, ప్రస్తుతం ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రజెంట్గా చూసినట్లయితే దేశంలో ఉన్నటువంటి మొత్తం ఐఐటీస్ వచ్చేసి 23. నేను ఈ వీడియోలో కేవలం ఐఐటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎన్ఈటి, అలాగే ఆర్ఈసి, తర్వాత ఇతర ఐఐటీస్ గురించి మాట్లాడటం లేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వీటి గురించే ఈ వీడియో అనేది ఉంటుంది. ఈ విధంగా దేశంలో మొత్తం 23 ఐఐటి ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. ఇవి రెండు రకాల ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ అంటే దాన్ని అండర్ గ్రాడ్యుయేషన్ అంటాం, మనం సింపుల్గా చెప్పుకోవాలండి డిగ్రీ, తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. ఈ గ్రాడ్యుయేషన్ లేక అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు స్ట్రీమ్స్లో అందిస్తూ ఉంటాయి. కానీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏదైతే ఉందో, ఈ ఇన్స్టిట్యూట్స్ ఇంజనీరింగ్కి చాలా చాలా పాపులర్ ఇన్స్టిట్యూట్స్. అయితే ఈ మొత్తం 23 ఇన్స్టిట్యూట్స్ అయితే దేశం మొత్తంగా ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి మొత్తం సీట్ల సంఖ్య చూసినట్లయితే 16,053 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో భర్తీ చేసేటప్పుడు రిజర్వేషన్ అనేది ఫాలో అవటం జరుగుతుంది. నేషనల్ లెవెల్లో దేశం మొత్తం మీద రిజర్వేషన్ అనేది ఫాలో అవటం జరుగుతుంది. ఈ ఇన్స్టిట్యూట్స్ మొత్తం 23 ఉన్నాయి, 16,000 సీట్లు ఉన్నాయి. కానీ ప్రతి సంవత్సరం కూడా లక్షల మంది విద్యార్థులు ఈ దీంట్లో సీటు పొందడానికి పోటీ పడుతూ ఉంటారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ ఐఐటి జేఈఈ మెయిన్స్, తర్వాత జేఈఈ అడ్వాన్స్ అనేది రాస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం మీద మనం చూసినట్లయితే దాదాపుగా 45 లక్షల నుంచి 55 లక్షల మంది ప్రతి సంవత్సరం ఈ జేఈఈ ఎగ్జామ్స్ని అటెండ్ అవుతున్నారు. జేఈఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ద్వారా అంటే జేఈఈ ఎగ్జామ్ ద్వారా ఈ ఇన్స్టిట్యూట్స్లో సీట్లను భర్తీ చేస్తారు. దాని గురించి మనం ఫర్దర్గా చూద్దాం. ఓకే, ఈ ఇన్స్టిట్యూట్స్లో గనక మీరు సీటు పొందినట్లయితే, మీకు గనక సీటు వచ్చినట్లయితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్,
అది ఇంజనీరింగ్లో సిఎస్సి కావచ్చు, లేక మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లేక కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఐఐటీస్లో మీకు సీటు వచ్చినట్లయితే ఇంకా మీ లైఫ్ సెట్ అయిపోయినట్లేదు. సో మీరు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేదు. మీ పేరెంట్స్ నిశ్చితంగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే ఏ ఐఐటి అంటే ఐఐటీస్ అనేవి ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ ఐఐటి యొక్క ట్రాక్ రికార్డ్ అయినా చూస్తే ప్రతి సంవత్సరం కూడా 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇంకా ఎవరైనా నాకు వద్దు క్యాంపస్ ప్లేస్మెంట్ అనుకుంటే తప్ప ప్రతి విద్యార్థి అంటే జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి ఫైనల్ ఇయర్లో వచ్చినప్పటికీ ఫైనల్ ఇయర్లో రాగానే సో డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్ వీళ్ళకి చాలా చాలా హై రేంజ్ ఆఫ్ శాలరీస్ని ఆఫర్ చేసి తీసుకుపోతూ ఉంటాయి. వీళ్ళ శాలరీస్ అనేవి కోట్ల రూపాయల్లో ఉంటాయి. వీళ్ళ శాలరీస్ అనేవి కోట్ల రూపాయల్లో ఉంటాయి. సో కాబట్టి సో ఈ రోజుల్లో బేసికల్లీగా మనం ఇంజనీరింగ్ చేసి మంచి లైఫ్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే ద బెస్ట్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ సోర్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఐఐటీస్. సో ఈ ఐఐటీస్లో 100% ప్లేస్మెంట్ అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. సో మీరు గనక ఆన్లైన్లోకి వెళ్ళి ట్రాక్ని మీరు గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఐఐటీస్ ఏ ఇన్స్టిట్యూట్స్ యొక్క ట్రాక్ అయినా మీరు చూసినట్లయితే 100% ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయి. అక్కడక్కడ 98-95 ప్లేస్మెంట్స్ ఉంటాయి. అదేంటంటే ఆ 5 మెంబర్స్ ఆ 4 మెంబర్స్ ఏం చేశారంటే తమకు కావాలని కంపెనీ ఆఫర్ చేసిన వద్దనుకుని వాళ్ళు జాయిన్ అవ్వలేదు అన్నమాట. ఈ జాబ్ నాకు వద్దు, నేను ఫర్దర్గా ఏదో చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు తప్ప ప్రతి వాళ్ళకి కూడా ఇక్కడ ఉద్యోగం అనేది వస్తుంది. సో ఓకే, ఇంత రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్లో మనం అడ్మిషన్ పొందాలి అంటే ఏంటి, ఎలాగా? సో మనం అడ్మిషన్ పొందాలి అంటే బేసికల్లీగా సో నేషనల్ లెవెల్లో మనకి ఈ అడ్మిషన్ ఎగ్జామ్ ఉంటుంది. సో దాన్ని జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటాం. ఈ జేఈఈ అనే ఎగ్జామ్స్ 2 లెవెల్స్లో ఉంటుంది. ఒకటి ఫస్ట్ లెవెల్ వచ్చేసి మెయిన్స్, సెకండ్ లెవెల్ వచ్చేసి అడ్వాన్స్. ఫస్ట్ మనం మెయిన్స్లో గనక క్వాలిఫై అయితే ఆ మెయిన్స్లో కూడా ప్రతి సంవత్సరం కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ మార్క్కి పైన వచ్చినటువంటి విద్యార్థుల్ని సో అడ్వాన్స్డ్కి అడ్వాన్స్ ఎగ్జామ్కి రాయడానికి అవకాశం వస్తుంది. అంటే మెయిన్స్ క్వాలిఫై అవటమే కాకుండా మెయిన్స్లో కట్ ఆఫ్ మార్క్కి పైన రావాలి. పైకి వస్తే అంటే అంతకన్నా ఎక్కువ మార్కులు వస్తే మీకు ఈ అడ్వాన్స్ రాసే అవకాశం ఉంటుంది. మెయిన్స్ అడ్వాన్స్ని ఆధారంగా చేసుకొని సో ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని జోసా అంటాం, జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది, అంటే అడ్మిషన్ అనేది జరుగుతుంది. ఈ దీంట్లో మనం బేసికల్లీగా ఓకే జేఈఈ ఎగ్జామ్స్ ఉంటుంది, జేఈఈ 2 లెవెల్స్ ఉంటుంది, మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఉంటుంది. ఈ క్వాలిఫై అయిన తర్వాత జోసా సిస్టమ్ ద్వారా అడ్మిషన్ జరుగుతుంది. ఇంతవరకు బాగా ఉంది. వీళ్ళకి మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే అంటే ఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే మినిమంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి ఉండాలి. అంటే మీరు సిబిఎస్ఈ మోడల్లో 12th క్లాస్ చదివినా దాంట్లో కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్, ఈ 3 సబ్జెక్ట్స్గా చదివి ఉండాలి. అలా కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ ఎంపీసీ చేస్తే ఎంపీసీ కానీ కాదు ఎంపీసీ చేసిన వాళ్ళు అది కూడా ఎంపీసీ అనేది మినిమం 75% మార్క్స్ అనేవి రావాలి. జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోదు, ఇంటర్మీడియట్లో మీకు 75% మార్క్స్ అనేవి రావాలి. అప్పుడే మీరు ఈ జేఈఈ ఎగ్జామ్ రాస్తానికి ఎలిజిబుల్. ఓకే, ఈ జేఈఈ రాస్తానికి ఎలిజిబిలిటీ మీకు అర్థమైంది కదా. ఈ జేఈఈ ఎగ్జామ్స్ అనేవి ఇయర్కి 2 సార్లు జరుగుతాయి. ఒకటి జనవరి, రెండోది వచ్చేసి ఏప్రిల్. ఈ అంటే ఇయర్కి 2x ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ కూడా నేషనల్ లెవెల్లో అంటే జాతీయ స్థాయిలో జరుగుతుంది. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటటువంటి ఒక అటానమస్ నేషనల్ ఆర్గనైజేషన్ ఈ ఎగ్జామ్స్ని నిర్వహిస్తుంది. సో
ఇందాక చెప్పిన విధంగా ఈ మెయిన్స్ అడ్వాన్స్లో మీరు చేసినటువంటి స్కోరింగ్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ ర్యాంకింగ్ అనేది ఇస్తారు. మీకు మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో కుమ్యులేటివ్గా రెండిట్లో మీరు సాధించినటువంటి మార్కుల్ని బట్టి మీకు ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఇస్తారు. ఆ వచ్చినటువంటి ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ అనేది వస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 23 ఇన్స్టిట్యూట్స్ కూడా డిఫరెంట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అండ్ డిఫరెంట్ సైన్సెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నాయి. సో ఈ ఉన్నటువంటి దాంట్లో ద మోస్ట్ బాగా పాపులర్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే సో ఐఐటి మద్రాస్, అంటే చెన్నైలో ఉన్నటువంటి ఈ ఐఐటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఏదో ఉందో 23 ఇన్స్టిట్యూట్స్లో సో ద నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. అలాగని మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్స్ బాగా మంచివి కావు అని కాదు, ఈ 23లో టాప్ ఇన్స్టిట్యూట్. ఓకే, అయితే ఇక్కడ రెండో పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కో ఇంజనీరింగ్ బ్రాంచ్కి ఒక్కో ఇన్స్టిట్యూట్ కొంచెం ఫేమస్ అవ్వన్నమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సిఎస్ఈ చూడండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్కి చూసినట్లయితే ఐఐటి ముంబై అనేది బాగా ఫేమస్. ఇలా ఒక్కో బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్కి ఒక్కో ఇన్స్టిట్యూట్ అనేది ఫేమస్గా ఉంది అని మనం చెప్పొచ్చు. అలాగని ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా పనికిరాదు అని మనం చెప్పలేం. ఏ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయినా సో ప్లేస్మెంట్ అనేది గ్యారంటీ. అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ బట్టి సిఎస్ఈ చదివినటువంటి విద్యార్థులకి హాట్ కేకుల్లాగా ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తున్నాయి. సో తర్వాత ఓకే, ఇంత బాగుంది కదా, అంతా బాగానే ఉంది కదా, సో ఇక దీంట్లో ఎలాంటి డీమెరిట్స్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవా? సో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్లో నెంబర్ వన్ ఏంటంటే సో ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం లేక అడ్మిషన్ పొందటం అనేది చాలా చాలా కష్టం. ఇంటర్మీడియట్ తర్వాత సో కొంతమందికి ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అయిపోయి ఫస్ట్ అటెంప్ట్లోనే సీటుని సంపాదిస్తున్నారు. కొంతమంది 4 సార్లు రాసినప్పటికీ కూడా సీటును పొందలేకపోతున్నారు. ఎందుకు అంటే ఈ ఐఐటిలో ఉన్నటువంటి టూ లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో రెండోది ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా యాక్యురసీ అండ్ స్పీడ్ ఈ రెండు కూడా కావాలి. సో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని స్పీడ్గా యాక్యురేట్గా సాల్వ్ చేసే కెపాసిటీ అనేది రావాలి. సో కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండటమే కాకుండా ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది. సో అంటే సీటు సంపాదించడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి ప్రాసెస్. ఈ సీటు సంపాదించడం కోసం ఈ తరం తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, తమ పిల్లల్ని ఏ 6th క్లాస్లో ఉండగానే చాలా స్కూల్స్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఐఐటి ఫౌండేషన్ చెప్తున్నటువంటి స్కూల్స్లోనే తమ పిల్లల్ని లక్షల రూపాయలు ఫీజు అయినా చదివిస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఐఐటిలో సీటు సంపాదించాలి అనేటటువంటి ఉద్దేశంతో 6th క్లాస్ నుంచే వాళ్ళకి బీజం వేస్తున్నారు, ఈ ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు. సో కాబట్టి ఈ మొత్తం స్కూలింగ్ అనేది అంటే 10th క్లాస్ అనేది అయిపోయేటప్పటికే పేరెంట్స్కి లక్షల రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా ఇంటర్మీడియట్తో పాటుగా ఈ ఐఐటి ప్రోగ్రామ్ని ప్యారలల్గా టీచ్ చేయడం బోధించడం జరుగుతుంది. సో కాబట్టి అక్కడ కూడా ఫీజులు అనేవి మీకు పర్ ఇయర్ వచ్చేసి 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు అవుతుంది. ఇంటర్మీడియట్లో ఐఐటి ప్రోగ్రామ్ విత్ ఇంటర్మీడియట్ అయినట్లయితే అక్కడ 2 to 4 lakhs పర్ యానమ్గా ఫీజుగా ఉంటుంది. అంటే ఇది మొత్తం కూడా సీటు వచ్చే వరకు చదవటం, సీటుని సంపాదించటం అనేది ఏదైతే ఉందో ఇది బాగా ఎక్స్పెన్సివ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఒకవేళ మీరు 4 సార్లు రాసినప్పటికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టి సీటు రాలేదనుకోండి, ఇంకా ఆ డబ్బు అనేది వేస్ట్ అవుతుంది అనేది ఒక ఇది ఫ్యాక్ట్ అన్నమాట, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ సీట్ అనేది ఒకవేళ ఈ ఐఐటిలో సీటు రాలేదనుకోండి, దానికి రాకపోతే మనం పూర్తిగా ఒకసారి ట్రై చేసి వదిలేస్తాం కాదు, 2, 3, 4 సార్లు ప్రయత్నించిన సీటు రాలేదనుకోండి, సో దానికి నిరుత్సాహపడవలసిన లేక డిసప్పాయింట్ అవ్వవలసిన అవసరం లేదు. సో దాంతో సమానమైనటువంటి అనేది లేకపోతే దానికన్నా కొంచెం
రెప్యూటెడ్ తక్కువగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి ఎన్ఐటీలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే ఆర్ఈసి, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇలా చాలా చాలా ఉన్నాయి. అవి ఏంటి, దాంట్లో అడ్మిషన్ పొందడం ఎలా అనేది మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో దాని గురించి డెడికేటెడ్ వీడియో మీకు ప్రజెంట్ చేస్తాను. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మన దేశంలో ఉన్నటువంటి 23 ఐఐటీలో ఉన్నవి కేవలం 16,000 సీట్లే. సో కాబట్టి ఒకవేళ మీరు సిన్సియర్గా ఎఫోర్ట్ పెట్టి ప్రయత్నించినా రాకపోతే రెండు సార్లు ప్రయత్నించండి, మూడు సార్లు ప్రయత్నించండి, ఈవెన్ రాలేదనుకోండి, నెక్స్ట్ ఆపర్చునిటీ చాలా చాలా ఉన్నాయి. మీరు కంగారు పడవద్దు, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు ఎక్స్ట్రీమ్ కండిషన్కి వెళ్ళొద్దు. చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాల గురించి మీకు డెడికేటెడ్గా ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. ఇది కంటెంట్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు.